నమస్కారం అండి, నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మన వీడియోలో ఫస్ట్గా మీరంతా ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఓకే, ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఒక నేల ఏ విధంగా సారవంతం చేయాలి, రాళ్ళు బండలు ఉన్నటువంటి నేలను మొక్కలు పెరిగే విధంగా, బండ నేలను బంగారు నేలగా మొక్కలు పెరిగే విధంగా ఏ విధంగా మనము సారవంతం చేయాలి, దానికి ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి అనేది దాని గురించి డిస్కషన్ చేద్దాం. నాకు తెలిసిన చెప్తున్నాను, వినండి ఫ్రెండ్స్. చూసారా, చుట్టూ ఫినిషింగ్ ఉంది. ఆ చుట్టూతో నేను లైన్గా ఫొటోస్ వేసుకున్నాను. చుట్టూ కొద్దిగా ప్లేస్ క్లీన్ చేసి పెట్టుకున్నాను. హాయ్ సంధ్య గారు, నిన్న మీ వీడియో చూశానండి, మీకోసం ఈ వీడియో చేస్తున్నాను. అంటే ఇంకా ఎవరికైనా ఇట్లా బండ నేల ఉన్న వాళ్ళకి కొంచెం యూజ్ఫుల్ అవుతుంది ఈ వీడియో అనేసి నేను చెప్తున్నాను. అయితే అంతకుముందు మీరు ఒక వీడియో చేసినప్పుడు ఫ్లాట్ గురించి చెప్పారు కదా, ఆ రోజు నేను కూడా కామెంట్ పెట్టినాను, ఆలోచించండి ఒకసారి అనేసి. అయితే ఆ రోజు చెప్పాల్సింది, నేను కూడా రోజు ఇదే కదా చేస్తున్నాను అనేసి. ఈరోజు నాకు నిన్న మీ వీడియో బ్రిక్ పెట్టుకున్నారు కదా, ఆ వీడియో చూసినాక నేను ఈ వీడియో చేయాలనిపించింది. ఇట్లా నేల ఉన్న వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది, ప్లస్ మీకు కూడా కొద్దిగా తెలుస్తుంది మీకు, ఇంకొంచెం నేను ఎలా చేస్తున్నాను అనేది కూడా తెలుస్తుంది అనేసి చెప్తున్నాను. నేను ఈ విధంగా చేసుకుంటాను చూడండి, ఫినిషింగ్ చుట్టూ ఇట్లా క్లీన్గా పెట్టుకుని కోటర్స్ వేసుకున్నాను. అంటే నీట్గా ఉంటుంది కదా, మనకేమన్నా వర్షాకాలం పురుగులు అట్లా రాకుండా ఉండడం కోసం. చూసారా, కొద్ది దూరం ఫినిషింగ్ తర్వాత బయట అన్నమాట, లోపల కాదు బయట కొద్ది దూరం క్లీన్గా పెట్టుకుని అట్లా పెట్టుకుంటే నీట్గా ఉంటుంది, ఏమైనా పురుగులు అవి రాకుండా ఉంటాయి వర్షాకాలం కదా, అందుకనేసి అలా పెట్టాను చూడండి. ఒకసారి గార్డెన్ అంతా చూడండి, ఏ విధంగా పెట్టుకున్నాను అనేది ఒకసారి చూడండి ఫ్రెండ్స్ అందరూ చూడండి. అట్లా పెట్టుకుంటే మనకు నీట్గా ఉంటుంది గార్డెన్ చూడడానికి. క్వార్టర్స్ కానీ ఏవైనా ఫ్లవర్స్ కానీ ఏవైనా సరే చుట్టూ ఫినిషింగ్ లాగా ఉంటాయి మనకి, అవి ఫినిషింగ్ ఉన్నా సరే కొద్దిగా నిండుగా ఫ్లవర్స్ లాంటివి లేదా క్వార్టర్స్ లాంటివి ఏదో ఒకటి క్లీన్ చేసి పెట్టుకుంటే నీట్గా ఉంటుంది, మనకి చూడడానికి అందంగా ఉంటుంది, పురుగు పుట్ర ఏమి రాకుండా ఉంటాయి. అందుకోసమని అట్లా కొద్ది దూరం క్లీన్ చేసుకుని ఫినిషింగ్ బయట అట్లా పెట్టుకున్నాను. ఎదుర ఇట్లా ఫ్లవర్స్ ఇట్లా కూడా పెట్టుకోవచ్చు. చూసారా, ఆ విధంగా పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే ఎట్లా పెట్టుకున్నాను చూడండి, నేను దీనికి ఏం చేశానో చెప్తాను. చూసారా, అలా పెట్టుకోవడం వల్ల మన గార్డెన్ చేసే వాళ్ళందరికీ తెలిసిందే. ఒకసారి నేను చేసింది చూపిస్తున్నాను చూడండి. ఫ్లవర్స్ పెట్టుకున్నా ఏం పెట్టుకున్నా నీట్గా ఉంటుంది. చూసారు, ఇగో నా గార్డెన్లో నేల ఎంత సారవంతం ఉందో దానికి తగ్గట్టు మొక్కలు ఏవైతే పెడితే సరిపోతుందో అవి మాత్రమే పెట్టాను ఫస్ట్. చూడండి, పండ్ల మొక్కలు అట్లా పెట్టలేదు, ఎందుకంటే వాటికి ఈ నేలకున్న సారం సరిపోదు. ఈ పచ్చిమిర్చి పెట్టాను చూడండి ఎట్లా కాసినవో, ఎందుకంటే ఇప్పుడు నేను చేసిన కొద్ది మొత్తానికి ఈ నేల అయిన సారానికి ఈ పచ్చిమిర్చి బాగానే వస్తుంది, ఎందుకంటే దీనికి ఎక్కువ అవసరం లేదు ఫీడింగ్ అనేది. అందుకోసమని ఇలాంటివి చిన్న చిన్నవి నేలలో పెట్టాను. మళ్ళీ మందార మొక్కలు కూడా పెట్టాను, వాటికి ఫీడింగ్ ఎక్కువ ఇచ్చానన్నమాట. అది ఎలా ఇచ్చాను అనేది చూపిస్తాను. మీరు చుట్టూ బ్రిక్స్ పెట్టుకుని ఇట్లా మడులు కట్టుకున్నారు కదా సంధ్య గారు, అయితే అట్లా కూడా చేసుకోవచ్చు. మరి ఇంకా అసలు అంటే అవి కూడా లేకుండా నేను ఈ విధంగా చేసుకుంటున్నాను అన్నమాట. అది ఎట్లా అనేది మీకు చూపిస్తాను. అంటే అట్లా కూడా చేసుకోవచ్చు, ఇట్లా కూడా మీరు ఇంకా కొన్ని మొక్కలు ముందే పెట్టారు కాబట్టి వాటి చుట్టూ ఇట్లా ఈ విధంగా చేస్తే కొంచెం ఆ మొక్కలు సారవంతమై ఫ్రూటింగ్ అని అవి రావడానికి, మీరు ముందే అన్ని ఎక్కువ ఫ్రూటింగ్ మొక్కలు పెట్టేసుకున్నారు కదా వాటి చుట్టూ ఇట్లా చేస్తే కనుక, నేను చూపిస్తాను ఇట్లా చేస్తాను, అట్లా చేస్తే కనుక అవి ఎక్కువ వస్తాయి మీకు తెలుసు. అయినా నేను చేసి చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా చూడండి. ఇది రేక మంద అనమాట, నేను చాలా వీడియోల్లో చూపించాను. నాకు 20 ఫ్లవర్స్ దాకా రోజు వస్తుంది, మొగ్గలు 100 వరకు ఉన్నాయని కూడా వీడియో చేశాను.
అయితే ఇది ఏ విధంగా సారవంతమైందో మీకు చూపిస్తాను. ముందైతే చూడండి ఎట్లున్నాయి, అసలు గార్డెన్ ఎలా ఉంది. నేను ఇలా పెట్టుకున్నాను, బండ నేల అన్నమాట మాది. మూడు వంతులు రాళ్ళు ఉంటాయి, పెద్ద పెద్ద బండలు, దగ్గర నుంచి మీడియం సైజ్ నుంచి చిన్న సైజ్ వరకు రాళ్ళు. మొత్తం మట్టి కదిపితే ఒక వంతు మట్టి, మూడు వంతులు రాళ్ళు ఉంటాయి అన్నమాట. నేల అట్లుంటుంది, అంత బండ నేల అన్నమాట ఇది. అటువంటి నేలను నేను ఏ విధంగా సారవంతం చేసి ఏవేవి పెడితే వస్తాయి అనేసి నేను ఆ నేలకు తగ్గట్టు కొన్ని పెట్టుకున్నాను అనమాట. కొన్ని మంచి ఎక్కువ ఫీడింగ్ కావాల్సినవి కుండీల్లో పెట్టుకున్నాను, ఆ విధంగా చేశాను. ఇట్లా బండ నేల ఉన్న వాళ్ళకి ఈ విధంగా చేసుకుంటే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది అనేసి ఈ వీడియో చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ అయితే చూడండి నేను ఏ విధంగా పెట్టుకున్నాను, చూడండి మీకు చూపిస్తాను నేను ఏం చేశాను అనేది. సింపుల్ ఫ్రెండ్స్, గార్డెన్ని మా మట్టిని మనము ఏ విధంగా సారవంతం చేసుకుంటే అవి మనకి పూలు కానీ కాయలు కానీ ఇస్తవి అనేది మనము చేసామనుకో అవి మనకు మంచిగా కాయలు పూలు అన్నీ ఇస్తాయి అన్నమాట. చూడండి, ఇది దానిమ్మ మొక్క అనమాట. నేను ఇంకా వీటికి ఏమి చేయలేదు, చేద్దాము అనేసి మిగతా వాటికి అని చేస్తున్నా, వీటి టైం సరిపోలేదు చేయలేదు. కానీ ఎట్లానే అట్లానే ఉన్నాయి చూడండి, ఒక పూత లేదు, పింద లేదు, ఏమి లేదు, అట్లుంటుంది అనమాట. మిగతా పచ్చిమిర్చి చూసారా, కాపు వచ్చింది, వాటికి చేశాను కాబట్టి అవి వచ్చినాయి. ఇవి ఇంకేం రాలే, వీటికి ఇంకా నేను చేయాల్సి ఉంది, చేస్తాను. ఇంత చూడండి, మిగతా చూడండి, సక్లెంట్ అట్లా ఏవైనా కూడా ఈ నేల సారవంతం చేసిన అంత చోట కూడా కొద్దిగా మంచిగా పెరుగుతూ పూలు కానీ కాయలు కానీ వస్తున్నాయి. చేయన చోట రాలేదన్నమాట. చూడండి, చూసారా, ఇక్కడ చిక్కుడు మొక్క పెట్టాను, ఇక్కడ నేల నేను సారవంతం చేశాను కాబట్టి ఎలా ఉంది చూడండి. చిక్కుడు చెట్టు చూడండి ఒక్కసారి, ఆకులు గ్రీన్గా ఉన్నాయి. నేను చాలా వీడియోల్లో చిక్కుడుకాయలు కోసి చూపించాను. ఇలా నేలలో ఒకటి ఉంది, కుండీలో ఒకటి ఉంది అనమాట. ఇది ఎటు నుంచి పాకుతుంది, అది అటు నుంచి పాకుతుంది. అట్లా ఇది వస్తుంది కాయలు, అది వస్తుంది. చూడండి, నేల మనం సారవంతం చేస్తే బండ నేల కూడా మనకి. ఇది దోసకాయ చెట్టు, ఇది కూడా చూడండి ఎట్లా పాకిందో. ఆకులు చూస్తే ఎంత గ్రీనిష్గా ఉన్నాయో. మనము సారవంతం చేస్తే పనికి రాని అంటే బండలు రాళ్ళు ఉన్న నేల కూడా మనకి సారవంతమయ్యి బంగారు పంటలు అంటే పూలు కాయలు, మన గార్డెన్ కాబట్టి ఇట్లా పొలాలైతే పొలాలు అట్లా మనకి అన్నీ ఇస్తాయి. చూడండి, వాటికి తగ్గట్టు మనము చేస్తే అవి అన్నీ ఇస్తాయి అన్నమాట. చూసారా, నేను కొన్ని కుండీల్లో పెట్టుకున్నాను ఎందుకంటే అవి ఎక్కువ ఫీడింగ్ ఉన్నాయి, ఈ నేల సారవంతం ఉన్నంత సరిపోదు. చూడండి, ఈ విధంగా చేసుకున్నాను అంట నేను స్టార్టింగ్ నుంచి, ఎందుకంటే మనం జీరో బడ్జెట్ కాబట్టి కంపల్సరీ కుండీలు కొన్ని కొనుక్కున్నాను. మిగతా అన్ని తక్కువ తక్కువలో ఎట్లా అవుతాయి అని ఆలోచించి అట్లా చేసుకున్నాను. చూడండి, ఈ విధంగా చుట్టూ మనం బ్రిక్స్ లాగా పెట్టుకుని సంజయ్గా చేసుకున్నట్టు అట్లా కూడా చేయొచ్చు. లేదు అంటే ఇగో ఈ విధంగా మనం ఒక చుట్టూత ఒక కొంచెం దూరంలో కొద్దిగా గ్యాప్ ఇచ్చి మట్టి నేల కాబట్టి నో ప్రాబ్లం. కుండీలో కూడా వెడల్పు ఎక్కువన్న కుండీలో కూడా ఈ విధంగా చేసుకోవచ్చు. మట్టి నేల అయితే ఇంకా అసలు ప్రాబ్లమే ఉండదు. ఇట్లా ఈ విధంగా తీసి చూడండి, నేను ఏ విధంగా తీస్తున్నానో ఆ విధంగా తీసి ఒక వారం రోజులవి అన్నీ ఒక దాంట్లో పెట్టేసుకుని చూడండి ఆ విధంగా చేస్తే అవన్నీ చూసారా, కిచెన్ వేస్ట్ అంతా. అందులో నేను మట్టి వేసి పెట్టినాను పైన, లేదంటే వర్షాకాలం కదా చీమలు వచ్చేసి కూర్చుంటే, అందుకోసమని కొద్దిగా పైన మట్టి వేసాను. చూడండి, అదంతా కిచెన్ వేస్టు, ఆకులు కిచెన్ వేస్టు, అట్లా ఒక వారం రోజులు అన్నీ మనము ఈ అన్నం కూడా ఏది ఉన్నా కూడా అన్నీ మొత్తం అన్నీ కలిపి అట్లా ఆ విధంగా వేసేయాలన్నమాట. చూడండి, నేను ఇట్లా తీసి వేస్తున్నాను, ఆ విధంగా వేసేసుకుని చక్కగా మట్టి కప్పేసించారంటే నేలలో ఎంత మంచిగా కంపోస్ట్ అయిపోయి ఆ మొక్కకి ఎంత ఇస్తుందంటే మనం ఇంకా ఏమీ అవసరం లేదా అవసరం లేదన్నమాట. కావాలంటే కొద్దిగా వేసుకోవచ్చు కంపోస్ట్ కొనుక్కున్నవి, లేకపోతే అవసరం లేదు. ఇలాంటివి వేసేసామంటే ఆకులు ఏ ఆకులున్న పర్లేదు, మనం గార్డెన్లో తీస్తాం కదా అవన్నీ వేయచ్చు, మళ్ళీ కిచెన్ వేస్ట్ వేయచ్చు. రోజు కాయగూరల దొక్కలు అవన్నీ వస్తాయి, ఏమన్నా పాడైపోయిన పళ్ళు అవి వస్తాయి, అవన్నీ కూడా ఈ విధంగా ఇంకా ఎక్కువ ఉంటే ఎక్కువ లోతు తీసుకోండి, కొంచెం ఉంటే కొంచెం అట్లా వేసేసామంటే కొద్ది దూరంలో మీకు అసలు పురుగులు కనపడవు. కొన్ని రోజులు కనిపించిన తర్వాత వర్షాకాలం కాబట్టి కనిపిస్తాయి, ఎండాకాలం అవి కూడా కనిపించవు కొన్ని రోజులు అట్లా.
తర్వాత అసలు ప్రాబ్లం ఏమి ఉండదు, మంచిగా మొక్కకి అందుతుంది, అది పూలు కాయలు అన్నీ ఇస్తుంది అన్నమాట. ఈ విధంగా నేను ప్రతి మొక్క చుట్టూతా చేశాను అన్నమాట. చేసిన మొక్కలు మంచిగా పూలు కాయలు ఇస్తున్నాయి. చేయనివి ఉన్నాయి కదా కొన్ని, ఇంకా నేను వాటికి చేయలేదు, అవి ఎట్లా పెట్టినా అట్లనే ఉన్నాయి. అది మనము నేలను సారవంతం చేస్తే అది మనకి అంటే ఇట్లా చుట్టూ లోతుకి తీయడం వల్ల ఏంటంటే వేరే అటు ఇటు పోకుండా ఆ మొక్కకి మాత్రం అందుతుంది అన్నమాట. అందుకోసమని చుట్టూ తీసుకోవాలి. చుట్టూ ఇట్లా బ్రిక్స్ పెట్టి కట్టుకున్నా పర్లేదు, అలా బ్రిక్స్ పెట్టుకుంటే కనుక అందులో కంపోస్టు ఆవు పేడ అది సంబంధించింది అన్నీ వేసుకోవచ్చు, లేకపోయినా ఇట్లా చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు తెలిసిన నేను చెప్పాను. ఓకే ఫ్రెండ్స్, ఎలా ఉంది కామెంట్ చేయండి.